हेलो फ्रेंड्स, वेलकम बैक ताजा टीवी चैनल। फ्रेंड्स, एपी लो अर्बन वाईएसआर हेल्थ क्लिनिक्स लो पोस्ट लो भर्ती चेसिन संगति मनंदरिकी तेलिसिन विषयमे। सो लास्ट वीडियो लो चेसि अन्नी जिल्लालो कूडा एन्नी पोस्टुलु उन्नायी, ए पोस्टुलु भर्ती चेयनार विषयाल गुरिंचि क्लियर गा ओक वीडियो चेयडं जरिगिंदी। सो अंदुलोने भागंगा अन्नी जिल्लालो कूडा सेपरेट गा नोटिफिकेशन्स विडुदल अवुतुन्नायी। सो ओक जिल्ला संबंधिंचिन कंप्लीट डीटेल्स वीडियो लो चूद्दाम। अदे विधंगा ई जिल्लालो अप्लिकेशन वच्चेसि ए विधंगा अप्लाई चेयाली, सो ई जिल्लालो फीजु कूडा केटायिंचडं जरिगिंदी, ई फीजुनि ए विधंगा मनं पे चेयाली, सो नेक्स्ट ई जिल्लाकु संबंधिंचि अप्लिकेशनकु लास्ट डेट एंटि अने विषयालनि గురించి కూడా క్లియర్ గా వీడియోలో చూద్దాం। సో స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి। సో అదే విధంగా చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే చూసి వదిలేయకుండా దయచేసి ఒక చిన్న లైక్ చేసి మీ సపోర్ట్ చేయండి। ఇంకా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి। అప్పుడే మన ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు లేటెస్ట్ గా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి। సో క్లిక్ చేయకుండా డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్ళిపోదాం। ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ వచ్చేసి గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది। సో మనం క్లియర్ గా చూసినట్లయితే ఏజ్ గురించి ఫస్ట్ చూద్దాం। సో జనరల్ కేటగిరీకి వచ్చేసి 42 ఇయర్స్ మించకుండా ఉండాలి। సో 1/9/2021 నాటికి ఏజ్ ని క్యాలిక్యులేట్ చేస్తారు। సో నెక్స్ట్ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 47 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు, అంటే 5 ఇయర్స్ ఏజ్ లో రిలాక్సేషన్ కల్పించడం జరిగింది వీరికి। సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ మరియు పిహెచ్సీ క్యాండిడేట్స్ వచ్చేసి 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు। సో నెక్స్ట్ చూసినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి డ్రాప్ బాక్స్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది। 30/9/2021 సాయంత్రం 5 గంటల లోపు మన రిజిస్టర్ పోస్ట్ ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది। ఆ రోజు తర్వాత వచ్చిన అప్లికేషన్ ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తామని చెప్పారు, క్లియర్గా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు। సో అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది, ఆఫీస్ ఆఫ్ DM&HO గుంటూరు, ఈ అడ్రస్తో మనం అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది। ఫ్రెండ్స్, మనం అప్లికేషన్ని ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి లేదా ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ని రెండింటిని కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను। అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్తో పాటు ఇక్కడ చూపిస్తున్న డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి మనం అప్లికేషన్ని పోస్ట్ చేయాల్సి ఉంటుంది। సో ఆ డాక్యుమెంట్స్ని ఒకసారి చూద్దాం। కాపీ ఆఫ్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్, అంటే 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, సర్టిఫికేట్ ఆఫ్ క్వాలిఫికేషన్ మెన్షన్ అగ్నెట్ పోస్ట్, అంటే మీరు అప్లై చేసుకున్న పోస్ట్కు సంబంధించి ఆ సర్టిఫికేట్ ఉండాలి। నెక్స్ట్ ఆ సర్టిఫికేట్ సంబంధించినటువంటి మార్క్స్ మెమర్స్ కూడా యాడ్ చేయాలి। నెక్స్ట్ బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే తప్పనిసరిగా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి। నెక్స్ట్ 4th-10th స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి। నెక్స్ట్ చూసినట్లయితే ఎవరైనా పిహెచ్సీ క్యాండిడేట్స్ ఉంటే సదరన్ సర్టిఫికేట్ ఖచ్చితంగా యాడ్ చేయాలి। నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరు ఉన్నట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ యాడ్ చేయాల్సి ఉంటుంది। నెక్స్ట్ స్పోర్ట్స్ కోటాలు ఎవరైనా అప్లై చేస్తున్నట్టు దానికి సంబంధించిన సర్టిఫికేట్ యాడ్ చేయాలి। నెక్స్ట్ చూసినట్లయితే దీనికి సంబంధించి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కనుక మీకున్నట్లయితే సర్వీస్ సర్టిఫికేట్ను కూడా యాడ్ చేయండి। ఈ సర్టిఫికేట్ వచ్చేసి వెయిటేజ్ కింద తీసుకోవడం జరుగుతుంది। సో ఈ సర్టిఫికేట్స్ అన్నింటిని కూడా యాడ్ చేసి అప్లికేషన్తో పాటు మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది। ఫ్రెండ్స్, ఈ డిస్టిక్లో అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేయడం జరిగింది। సో ఓసీ బీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది। నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ వచ్చేసి 300 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది। సో మన ఫీజు వచ్చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది। సో ఇక్కడ అకౌంట్ నెంబరు మరియు ఐఎఫ్ఎస్సీ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది। సో ఈ రెండింటిని యూజ్ చేసుకొని ఇక్కడ నేమ్ కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు, ఈ నేమ్ తోటి మనం ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది। పేమెంట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనకు ఒక ట్రాన్సాక్షన్ ఐడి రావడం జరుగుతుంది, ఆ ఐడిని కూడా అప్లికేషన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అంటే మెన్షన్ చేయాల్సి ఉంటుంది। అదేవిధంగా మనకి ఇంకా అవకాశం ఉన్నట్లయితే ఆ పేమెంట్ సక్సెస్ఫుల్ అయినట్లు మనకు ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది కదా, ఆ డైలాగ్ బాక్స్ మనకు ప్రింట్ తీసుకొని అప్లికేషన్తో పాటు అటాచ్ చేస్తే ఇంకా బాగుంటుంది। సో ఈ విధంగా దీనిని కూడా మనం అప్లికేషన్తో పాటు సెండ్ చేయాల్సి ఉంటుంది। సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న పోస్టులు కనుక మనం క్లియర్గా చూసినట్లయితే స్టాఫ్ నర్స్ పోస్టులను, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్ మీద సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది। సో స్టాఫ్ నర్స్ పోస్టులు వచ్చేసి 137 ఉన్నాయి, ల్యాబ్ టెక్నీషియన్స్ వచ్చేసి 47 పోస్ట్స్ ఉన్నాయి। సో రెమ్యునరేషన్ కనుక చూసినట్లయితే స్టాఫ్ నర్స్కి 34,318 రూపాయల వరకు మెన్షన్ చేస్తున్నారు, సో హై శాలరీ పే చేస్తున్నారు। నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్స్ వచ్చేసి 28,000 వరకు కూడా పేమెంట్ చేస్తున్నారు। సో స్టాఫ్ నర్స్కి వచ్చేసి క్వాలిఫికేషన్ చూసినట్లయితే జనరల్ నర్సింగ్ లేదా మిడ్వైఫరీ, అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ నుంచి కూడా మనకు సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది। సో వీరిద్దరు కూడా నర్సింగ్ కౌన్సిల్లో తప్పనిసరిగా వీరి సర్టిఫికేట్ని రిజిస్టర్ చేసుకుని ఉండాలి। సో నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే సైన్స్ గ్రూప్ ఇంటర్తో పాటు ఎంఎల్టీ చేసి ఉండాలి, డిప్లొమా ఎంఎల్టీ కానీ వొకేషనల్ ఇంటర్లో ఎంఎల్టీ కోర్స్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి। అదేవిధంగా ఏదైనా ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో 1 ఇయర్ అప్రెంటిస్షిప్ చేసినట్టు ఖచ్చితంగా సర్టిఫికేట్ ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది। సో ఇది కూడా మనం అప్లికేషన్తో పాటు యాడ్ చేయాల్సి ఉంటుంది। నెక్స్ట్ డిఈఓ వచ్చేసి
అవుట్సోర్సింగ్ బేస్ మీద అదేవిధంగా ఎల్జిఎస్ లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ అంటే అటెండర్స్ స్వీపర్స్ ఈవెంట్ పోస్టులను కూడా భర్తీ చేస్తారు ఈ ఎల్జిఎస్ పోస్టుల కింద. సో ఇవి వచ్చేసి 71 పోస్టులు ఉండడం జరిగింది, డిఈఓస్ వచ్చేసి 69 పోస్టులు ఉండడం జరిగింది. సో డిఈ వరకు వచ్చేసి 15,000 రూపాయలు శాలరీ మెన్షన్ చేశారు, ఎల్జిఎస్ వరకు వచ్చేసి 12,000 రూపాయలు శాలరీ మెన్షన్ చేశారు. సో డిఈఓ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు. సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఖచ్చితంగా ఉండాలి, అదేవిధంగా దీంతోపాటు పీజీడీసీ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ ఎల్జిఎస్ పోస్టులుగా చూసినట్లయితే 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి లేదా దానికి సంబంధించిన ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఇది ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలన్న పోస్టులు ఇవి. సో ఇది ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్ వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ సంబంధించి. ఇదే విధంగా అన్ని జిల్లాల్లో కూడా నోటిఫికేషన్ రిలీజ్ అవుతున్నాయి. సో అన్ని జిల్లాల ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఒకదాని వెంట ఒకటి ఇస్తూనే ఉంటాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో గురించి. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా చూసి వదిలేకుండా ఒక చిన్న లైక్ చేసి మీ సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీతో షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.